ఇందాక మనం ఏవీలో కూడా చూసాము, నాగార్జున గారు కూడా చెప్పారు ఈ అబ్బాయిని చూడగానే బాగున్నాడే భలే ఉన్నాడే అని అనిపించింది అని. మా అందరి ఒపీనియన్ కూడా అదే, ఉయ్యాలా చంపాలా వచ్చినప్పుడు ఒక్కసారి మనం ఆ భలే ఉన్నాడే అనిపించిన రాజ్ తరుణ్ని చూద్దామా. మీరు ఇప్పుడు కాదు అప్పుడే అనిపించుకున్నారు కదా, సో ఒక్కసారి అప్పుడు నాకు 20 ఏళ్ళండి, ఇప్పుడు ఎలాగో అనిపించుకుంటున్నారు కానీ అప్పుడు కూడా అనిపించుకున్నారు కదా, ఒక్కసారి ఆ పిక్స్ వేయండి అమ్మా స్క్రీన్ పైన. దట్ ఈస్ ద రాజ్ తరుణ్. అంటే గుర్తుపెట్టారు మీరు, అప్పుడు నాకు మీసం గడ్డం సరిగ్గా పెరిగేది కాదు, అందుకే మా డైరెక్టర్ నాకు మీసం గడ్డం తీయించారు. ఓ దీని వెనకాల దోటి ఉందా అనుకుంటా, చూస్తుంటే అనిపిస్తుంది నాకు. బట్ అవన్నీ చూస్తుంటే మాకైతే అప్పుడే అనిపించాడు భలే ఉన్నాడే అనేసి. మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఆ పాత్ ఐ మీన్ ఆ పిక్చర్స్ చూస్తుంటే? నాస్టాల్జియా అండి. నాస్టాల్జియా, ఓకే. కానీ మీతో డైరెక్ట్గా ఎవరైనా భలే ఉన్నావు రాజ్ తరుణ్ అని ఒక ఫ్యాన్ మూమెంట్ ఏదైనా డైరెక్ట్గా గుర్తుందా? రోజుకు 3 సార్లు మా అమ్మ చెప్తుంటుందండి. అబ్బా సూపర్, అంతకంటే ఏం కావాలి? నేను పొరపాటున బయటికి వెళ్ళి ఇంటికి రావడం లేదు, ముందు దిష్టి చేస్తుంది అమ్మా నాకెవరు దిష్టి పెడతాడు అమ్మా అంటే నీకు చాలా పెట్టేస్తుంది. ఓకే, అమ్మాయి పోగొడుతుంది అమ్మాయి దిష్టి తీస్తుంది. ఓకే, సో రాజ్ తరుణ్ గారు మిమ్మల్ని తల్లి దిష్టి తగలదండి, బయట వాళ్ళు దిష్టి పెట్టేస్తారేమో. కరెక్టే కరెక్టే. సో మిమ్మల్ని ఎలాగో చాలా మంది అమ్మాయిలు ఆడపిల్లలు అందరూ అనుకున్నారు, అయితే మీరు ఒక ఫ్యాన్గా ఒక ఆడియన్స్గా సినిమాలు చూసినప్పుడు ఎవరైనా హీరోని చూసి అబ్బా ఏ ఉన్నాడు భలే ఉన్నాడు హీరో అని? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఐ ఆల్వేస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు, ఆయన చూసిన ప్రతిసారి కూడా అలాగే అనిపిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. పొరపాటు ఆయన సినిమా పోస్ట్ అక్కర్లా, ఆయన వెకేషన్ పిక్చర్ చూస్తా అయ్యి బాబాయ్ ఏంటి ఎలా ఉన్నారు ఈయన. ఓకే, సో ఆయన ఎప్పుడు చూసినా సరే ఒక 5 నిమిషాలు చూస్తాను ఆ పిక్చర్ అయింది. ఓ వావ్, ఓకే, అఫ్కోర్స్ మాకు తెలుసు మీరు బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు అని. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మీతో ఇప్పటివరకు చేసిన హీరోయిన్స్ అందరిలోనూ మీరు ఈ సినిమాలో శారీ డ్రైపర్గా చేశారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా, చీరలో ఈ హీరోయిన్ భలే ఉంటుంది అని ఎవరిని పిక్ చేస్తారు మీరు చేసిన హీరోయిన్స్? సినిమా చూసిన తర్వాత నేనే అంటారండి. వెరీ మచ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా నేనే అంటారు. బట్ ఎనీ నేమ్? నో, చూసిన తర్వాత అని చెప్తా. సినిమా చూసిన తర్వాత మీరు కూడా అంటారు, ఇంకా అనవసరంగా అడిగా నేను, నిజంగా మీరే చాలా బాగున్నారు. ఓకే, అయితే ఇంకా సూపర్, ఇంకేం మాటలు లేవు. అయితే మన బ్యూటిఫుల్ మనీషా ఉంది కాబట్టి. హలో, హాయ్ మనీషా, చక్కగా చీరలో వచ్చారు. సో మిమ్మల్ని సేమ్ క్వశ్చన్ అడుగుతా, ఏ హీరోని చూస్తే మీకు భలే ఉన్నాడే అనిపించింది? ఐ థింక్ ప్రభాస్. ఓకే, ఫర్ షూర్. ఐ థింక్ మిర్చి చూసేటప్పుడు ఐ వాజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్. సో సేమ్ అనుష్క శెట్టి డైలాగే వచ్చింది అన్నమాట, ఏ ఉన్నాడు రా బాబు అని, భలే ఉన్నాడే నిజంగా. ఓకే సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇదే క్వశ్చన్ నేను మారుతి గారిని కూడా అడగాలనుకుంటున్నా. మారుతి గారు, మాకు తెలుసు మీరు ఇప్పుడు రాజా సాబ్తో చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా ప్రభాస్ గారిని చూస్తే ఎవరికైనా భలే ఉన్నాడే అనిపిస్తుంది. స్టేజ్ మీద వస్తున్నారు ఆయన, వచ్చాక చెప్తారా? అవును, మీరు వెళ్ళండి. అంటే సారికి రేపు పొద్దున కూడా షూటింగ్ ఉంది, ఎక్కువ లేట్ చేయొద్దు, నేను బయలుదేరాలని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నాను. బట్ ఎప్పుడైనా మీరు ఆన్సర్ చెప్పాలి కదా సార్, భలే ఉన్నాడే అని ఏ హీరోని చూస్తే అనిపించింది ప్రభాస్ గారు? ఆయన అద్దంలో చూసుకుని ప్రతిసారి అనిపిస్తుంది ఆయనకి, ఆయన వేరే హీరోలతో పనిచేస్తారు కానీ మా అందరికి ఆయనే హీరో. ఈ ఆన్సర్ మేము ఖాయం చేసుకోవచ్చా? భలే ఉన్నాడని నేను చెప్పకూడదు, ఒక మగాడు ఇంకో మగాడిని చెప్పకూడదు సార్. ఫస్ట్ హీరో సార్, హీరో మీరు ఎంతో మంది హీరోలతో వర్క్ చేశారు కూడా కదా, అలాగే చూసినప్పుడు చేసే ప్రతి హీరో భలే ఉన్నాడే అనుకుంటేనే నేను తీయగలుగుతాను ఫస్ట్. అంతే, ఇంత మంచి రైటర్తో నేను ఇంకేం మాట్లాడతాను చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడితో మన యాక్టివిటీ అవ్వలేదు, అసలైన యాక్టివిటీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. దానికోసం రాజ్ తరుణ్ గారిని నేను వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను.